అల్కపేట రిజర్వాయర్ ద్వారా సుమారు 30,000 ఎకరాలకు నిమ్మపల్లి ప్రాజెక్టు స్థిరీకరణ ద్వారా 10,000 ఎకరాలకు సాగునీరు అందించనున్నట్టు తెలిపారు వేములవాడ ఎమ్మెల్యే చిన్నమనేని రమేష్ బాబు. 504 కోట్లతో మల్కపేట రిజర్వాయర్ పనులు, 163 కోట్లతో నిమ్మపల్లి ప్రాజెక్టు పనుల పురోగతిపై మల్కపేట రిజర్వాయర్ ప్రాజెక్టు ఆఫీసులో ఇంజనీరింగ్ చీఫ్ ఎన్ వెంకటేశ్వర్లు, కరీంనగర్ డైరీ చైర్మన్ చెలమెడ రాజేశ్వరరావు ప్రజాప్రతినిధులతో ఎమ్మెల్యే చిన్నమనేని రమేష్ బాబు సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు కుడి ఎడమ కాలువల మిగులు భూసేకరణ, పైపులైన్ తో పాటు ఎగ్లాస్పూర్, శివంగాలపల్లి, మరిమడ్ల లిఫ్ట్ పనుల పురోగతిపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. త్వరలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభానికి సన్నాహాలు చేయనున్నట్టు తెలిపారు. బోయినపల్లి మండలం వరదవెల్లి గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన ఎల్లమ్మ ఆలయంలో రేణుకాయల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం నిన్నటి నుంచి ఘనంగా జరుగుతున్నాయి. నిన్నటి నుంచి 3 రోజుల పాటు జరగనున్న ప్రతిష్టాపన కార్యక్రమంలో మొదటి రోజు విఘ్నేశ్వర స్వామి పూజతో ప్రతిష్టాపన, విశిష్ట పూజలు, రెండవ రోజు కుంకుమార్చన, హోమాలు, పుష్పాదివాసం తదితర కార్యక్రమాలు వేద పండితుల మంత్రోచ్చారణలతో 3 రోజుల పాటు ఘనంగా జరగనున్నాయి. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నాగుల వసంత, ప్రజాప్రతినిధులు, వరదవెల్లి గ్రామ గౌడ సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.